గుడివాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఉదయం జీవో నెంబర్ 1 విషయంపై చర్చించాలని చెప్పి స్పీకర్ని కోరిన తెలుగుదేశం ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న దాడిని ఖండిస్తూ ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, రాబో 2024లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని, రాజ్యాంగాన్ని రక్షించాల్సింది పోయి అసెంబ్లీలో దాడులు పాల్పడుతున్న వైసీపీ నాయకులు చేస్తున్న దాడి తదితర దుశ్చర్యాలను తెలుగుదేశం సీనియర్ నాయకులు వెనిగండ్ల ఫౌండేషన్ అధినేత తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తపరిచారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ విజయాలను ఓర్చుకోలేక రకరకాల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని జనాల మీద దాడికి తెగబడతాం. సాక్షాత్తు ఎమ్మెల్యేల మీద ఈ అసెంబ్లీలోనే దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. ఇలాంటి చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ఉన్న కొద్దీ నానాటికి దిగజారిపోతుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఓడిపోవటం, సహించలేక మొత్తం మొన్న మూడు వీటిల్లోనూ ప్రజల తీర్పును కోల్పోయింది, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది పూర్తిగా. సో విశ్వాసాన్ని కోల్పోవడం ఇలాంటి చర్యల వల్ల ఇంకా దిగజారొద్దు, కానీ ఏమాత్రం ఇది పనికొచ్చే విషయం కాదు. సో ఈ దాడులు చేసి దీంట్లో జనాల మీద దాడులు చేసినందుకు మాత్రం తెలుగుదేశం ఎప్పుడు ఏనాడు తగ్గిపోదు. మేము ఇంకా మరింత ఉధృతంగా పోరాటం చేస్తాం. 77 ఉన్నాయి బుచ్చే చౌదరి గారికి, ఆయన మీద దాడి చేయటం ఏంటి, ఒక ఎస్సీ ఎమ్మెల్యేల మీద దాడి చేయటం ఏంటి, ఇలాంటి చాలా 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 తీవ్రమైన దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అందరూ ప్రజలు గమనిస్తున్నారు, చాలా దగ్గరలో ఉంది. మన చెప్పిన తీర్పు కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోపోవడం అనేది నిజంగా విచారకరం. ఇంకా ఇలాంటి చర్యల వల్ల ఉన్న విశ్వాసాన్ని కూడా, కొద్దిపాటి విషయాల విశ్వాసాన్ని కూడా ప్రభుత్వం కోల్పోతుందని తెలియజేస్తున్నారు.